నమస్కారం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి అధంకి దయాకర్ గారు ఈరోజు మనతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కారణం చేత ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా అటువైపుగా చూస్తూ ఉన్నారు. మనటికి మన ఉప ఎన్నిక మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లలో రెండు చోట్ల ఉండడం జరిగింది. కనీసం ఈ ఉప ఎన్నికలను గెలిచే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది చర్చిద్దాం సార్. సార్ నమస్కారం. నమస్తే. దయాకర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా కూడా అధికార పార్టీదే విజయం అవుతా ఉంది. ఎక్సెప్ట్ దుబ్బాక అయితే ఏంటి, జిహెచ్ఎంసీ ఫలితాలు అయితే ఏంటి, ఈ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నిక దుబ్బాక ఇప్పుడు బీజేపీకి ఎట్లా అడ్వాంటేజ్ అయిందో నాగార్జున సాగర్ ఎన్నిక అట్లా అడ్వాంటేజ్ కాబోతున్నది. ఎందుకంటే జానారెడ్డి గారు క్యాండిడేట్ కావడం ఒకటైతే, రెండు ప్రభుత్వాలు దొంగాటకాలు ఆడి రెండు చోట్ల లబ్ధి పొందినాయి. మూడో చోట కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ నీకు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో పెర్ఫార్మెన్స్ చూపించింది. నేనేమంటున్నా అంటే నాగార్జున సాగర్ అనేది ఒక స్పెక్యులర్ కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ అయితే సిట్టింగ్ సీట్ కదా, అది యాక్చువల్గా వాళ్ళే విన్ అవుతామని చెప్పేసి కూడా వాళ్ళ పార్టీ అధ్యక్షులు చెప్పుకోవడం జరిగింది. కానీ వాస్తవానికి అంత లేదు కదా. గత టెన్యూర్లో రామచంద్రరావు గారి వైఫల్యం కూడా వాళ్ళకి సమస్యకు కారణమైంది. అఫ్ కోర్స్ మా కాంగ్రెస్ పార్టీ నాయకుని కూతురే పీవి గారి కూతుర్నే తీసుకొచ్చుకొని టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. మేము చిన్నారెడ్డి గారిని పెట్టినప్పుడు కూడా చిన్నారెడ్డి గారు ఆడ అంత ఎఫెక్టివ్గా ఓటు తేలేకపోయడానికి కారణం కూడా వారు చెప్పిండ్రు, డబ్బులుంటేనే పోటీ చేయండి, ఇక నేను ప్రత్యక్ష ఎన్నికలను అయితే పోటీ చేయనని చెప్పి ఒక పెద్ద నాయకుడే అక్కడ మనస్తాపం చెంది పక్కకు పోయిన పరిస్థితి. మాజీ మంత్రి వర్యుడు నాకు తెలిసి చిన్నన్న చాలా డెడికేటెడ్ లీడర్, చాలా సిన్సియర్ లీడర్. అలాంటి లీడర్ మామూలుగా తెలంగాణలో కాదు, భారతదేశంలో అట్లాంటి చాలా అరుదుగా ఉంటారు. అంటే చాలా సౌమ్యమైన రాజకీయము, చాలా ఏమంటాము చిన్న మరక కూడా కరప్షన్ లేదు, కరప్షన్ ఉండదు. తర్వాత కమ్యూనిస్టులు కాదు, ఇట్లా మన గుమ్మడి నరసయ్య ఎట్లా ఉంటాడో, ఇట్లా బిఎన్ రెడ్డి గారు ఎట్లుంటారో అట్లా ఆ తరహా నాయకుడు. ఆయన డాంబికాలకు బోర్డు, ఆయన ఏమంటారు చాలా సాధారణమైన జీవితం, ఆడంబరాలకు అస్సలు బోర్డు. తర్వాత అంత పెద్ద ఏమంటారు పొలిటికల్ కెరీర్లో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి మచ్చలేని నాయకుడు. తనే డబ్బులు లేకపోతే ఇక మీరు పోటీ చేయకుండా సమాజానికి ఒక సమాచారం ఇచ్చిండు, ఒక పిలుపు ఇచ్చిండు, కాబట్టి తన లాంటి వాడు ఓడిపోయిండు. సో అది అంతకంటే మంచి నాయకుడిని నేను నిలబెట్టలేను కదా. అక్కడ వంశీచంద్రరెడ్డి గారు పోటీలోకి వచ్చిండు, సంపత్ గారు ఉన్నారు, మన ఇప్పుడు మన షర్మిల పార్టీకి పోయిన ఇందిరా గారు అడిగిండ్రు, తర్వాత ఇద్దరు ముగ్గురు అడిగిండ్రు. అయినప్పటికి కూడా మన హర్షవర్ధన్ రెడ్డి గారు టీచర్లు తెలంగాణ పిఆర్టీ లీడర్ తెలంగాణ మూమెంట్లో ఉన్నాయని అడిగినప్పుడు కూడా మేము చిన్నారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ అలాంటి నాయకునికే రాలేకపోయిందంటే మేము మోడ్ మార్చుకోవాలంటే ఆ మోడ్ మారడానికి కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ విస్తృతమైన ధన ప్రభావం సమాజం, మీరు చెప్పినటువంటి సౌమ్యుల్ని కానీ కరప్షన్ మరకలేనటువంటి వ్యక్తుల్ని కానీ సామాన్యులాగా ఉండేటువంటి నాయకుల్ని ఆదరించే పరిస్థితి లేవంటారు అన్నాడు. నాకు తెలిసి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అభిప్రాయానికి రావాల్సి వచ్చినప్పటికి కూడా ఒక డిఫరెంట్ ఎన్నికగా మనం చూడాలి. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కానీ, కోదండరామ్ గారు కానీ, నాగేశ్వర్ గారు కానీ వాళ్ళు ఈ స్థాయిలో డబ్బు పెట్టేటోళ్ళు గారు. కానీ అటువైపు ఇంకో కోణాన్ని కూడా మనం చూసినాం కదా, కానీ గెలవలేకపోయినారు. సరే విపక్షం వీగిపోవడం, విపక్ష ఓట్లు చీలిపోవడం అనేది ఒక అంచనా అయినప్పటికీ కూడా రాజకీయాల్లో ఎత్తుగడల్లో గెలిపే లక్ష్యం, నువ్వు ఎట్లా గెలుస్తున్నావు అనేది ఎవరు చూడరు. డబ్బు పెట్టినవా లేకపోతే బెదిరించినవా కొట్టినవా తిట్టినవా ఇదంతా పట్టించుకోరు. నువ్వు గెలవడం అది మాత్రమే గెలుపుగా చూస్తారు, తప్పితే మిగతా ఏది కూడా కాదు. నైతిక గెలుపు, నైతిక విజయాలు అన్నీ కూడా తాత్కాలికంగా ఏదో మనల్ని సబటైజ్ చేయడానికో, మనల్ని ఏమైనా మన ఆత్మ సంతృప్తి కొరకు చేస్తారు తప్పితే మిగతా అవన్నీ కాదు. బట్ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిసారి 22 సీట్లు, తర్వాత 19 సీట్లకు పరిమితమైంది. దానికి కారణాలు వేరైనప్పటికి కూడా తగ్గిపోతున్నది. ఇప్పుడు టెక్నికల్గా 5 6 ఉన్నప్పటికి కూడా మేము 19 మంది ఉండాల్సిన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజనీతి ఏ పార్టీల్లో గెలిచినైనా ఫ్రీగా తీసేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే స్థితికి వచ్చింది. కాబట్టి ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేరు. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే టీఆర్ఎస్కు పోతారని ఒక ప్రచారం బీజేపీ చేస్తున్నది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంటర్నల్గా ఏంది, కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే మా వాళ్ళే అన్నట్టు వాళ్ళు ఉన్నారు. సో వాస్తవమే కదా, పోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనం పంపించిందా వాళ్ళని, వాళ్ళ రాజకీయ అనైతికత, వాళ్ళ అవకాశవాద రాజకీయాలు. మరి మిగతా వాళ్ళు ఎందుకు పోలేదు, బట్టి విక్రమార్క గారు ఎందుకు పోలేదు, అంటే ఇప్పుడు దీంట్లో టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా అందరు వ్యాపారస్తులే. అసలు తెలంగాణ రాజకీయాలు కాదు, మొత్తం దేశవ్యాప్త రాజకీయాలే వ్యాపారస్తుల చేతుల్లో ఉన్నాయి ఆ మాటకు వస్తే. లేదంటే
హైలీ ప్రొఫెషనల్గా ఉండి సంపాదించుకున్న వాళ్ళే మళ్ళీ రాజకీయాలకు వస్తున్నారు. రాజకీయ సేవలు చేసేటోడు రాజకీయాలకు వచ్చేటోడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉద్యమాలు చేసి ప్రజల కొరకు కొట్లాడి ప్రజల జీవితాల కొరకు కొట్లాడినోడు ఎవడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు? ఇవాళ ఇప్పుడు ఎవరైనా తీసుకోండి, దేశంలో కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది అదే స్థాయి నాయకులు వచ్చింది. బట్ అంటే ప్రజా మోడ్ అట్లా మారింది, డబ్బే పరమావధిగా రాజకీయ పార్టీల నాయకులే ప్రజలనట్టు తయారు చేసిండ్రు. ప్రజల తప్పు కాదు అక్కడ, కానీ ప్రజలు అయినప్పటికీ కూడా కొంత మంచిని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు గెలవలేకపోతుంది. అదే ఇప్పుడు మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినాం, అదే చిన్నారెడ్డి గారు అన్నది. బట్ నా ఉద్దేశంలో నైతిక రాజకీయాలనే కాలం చెల్లినాయి అంటే చెల్లవు, ఎప్పటికీ చెల్లవు. మార్పు ఎప్పుడైనా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ యుగం నడుస్తున్నది, రేపు మళ్ళీ నైతిక రాజకీయాలే పనికి వస్తాయి. ఏమున్నది, ఒక 20 కోట్లు పెట్టి గెలిచినోడు లేకపోతే ఒక 50 కోట్లు పెట్టి ఎంపీకి గెలిచినోడు వాడు ఇంకో పని చేస్తలేడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు అడిగినావు అనుకో, మాకు ఇది చేయలేదు అది చేయాలంటే ఏమి, నువ్వు నాకు కొత్తగానే ఓటేసినావు అంటున్నాడు. అలా తీసుకోకపోతే ఇలా అడిగే హక్కు ఉండే అంటున్నాడు. సో ఇది విసిగిపోయిండ్రు ఒక సెక్షన్ ఆఫ్ యూత్ కానీ, తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ కానీ, కొంత ఒక సమాజం బాగుపడాలని కోరుకునే ఒక 40% 50% మంది డబ్బు ఇస్తే కూడా చెప్పు తీసుకొని కొట్టేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళని గెలవలేకపోతున్నారు, ఈ కుళ్ళు రాజకీయాలు చేసేటోళ్ళని గెలవలేకపోతుంది. కానీ రేపటి రాజకీయం డెఫినెట్గా ఒక నైతిక రాజకీయం గెలుస్తారు. మీరు చిన్నారెడ్డి గారి ప్రస్తావన తీసుకోవచ్చు, ఐ మీన్ ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత వారు చెప్పారు డబ్బులు పంచలేక నేను ఓటమి చేయను ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాయని చెప్పి. గెలిచినటువంటి నల్గొండ వరంగల్ ఖమ్మంకి సంబంధించినటువంటి గెలిచినటువంటి వ్యక్తి యారైతుంది పల్లరాజేశ్వరరెడ్డి గారు, నేను మద్యంగానే డబ్బు వంచకోకుండా గెలిచినా అని చెప్పి స్టేట్మెంట్ని చూశాను మనం. మీరు ఇందాక అలాగే తీన్మర మల్లన్న కోదండ రంగారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక ఉద్యమ నాయకుడు అయితే ఎక్కడో మూలన్నాడు ఎవరు చెరుకు సుధాకర్ గారు, వారిని కూడా ఆదరించారు. కానీ వీళ్ళు నిత్యం కూడా ప్రజలతో ఉన్నారు, ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించిన కారణం చేతనే, అలాగే బీజేపీ పోషించిన కారణం చేతనే సెకండ్ ప్లేస్కి తీన్మర మల్లన్న గారికి తర్వాత కోదండ రంగారికి ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి. ఇప్పుడు ఒకటి, నేను టీఆర్ఎస్ మాదిరిగా వీళ్ళను కోదన్ రామ్ గారిని మల్లనని కానీ సుధాకర్ అన్నను కానీ ఇటు మన ఎవరు నాగేశ్వర్ గారు కానీ చూడను, మా పార్టీ కాకపోయినప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళు అన్ని పార్టీలతో మంచిగా ఉంటారు, ప్రజల కొరకు కొట్లాడతారు. వాళ్ళు కూడా వీళ్ళ సిస్టంలోకి వెళ్ళగలిగింది కానీ మేము పోలేకపోయినాం. ఎట్లా? కార్పొరేట్ ఎన్రోలింగ్ మీన్స్ వ్యక్తిగా ఎన్రోల్మెంట్ చేసే పని కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. మాదైన ఓట్లు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా చేసుకున్న ఓట్లే మా ఓట్లు. ఇప్పుడు రాజేశ్వరరెడ్డి గారు కావచ్చు, లేదంటే మన పివి గారి కూతురు గారు కావచ్చు, లేదంటే ఈవెందో రాణి రుద్రమ్మ గారు కానీ, వీళ్ళు దగ్గర ఉండి చేయించుకోగలిగిండ్రు. ఒక 5-6 నెలల నుంచి వాళ్ళు పనిచేసిండ్రు క్షేత్రంలో. సరే, ఎన్రోల్మెంట్ ఎవరు చేసినప్పటికి కూడా మా కోట్లు వేయమని క్యాండిడేట్ల దగ్గరికి పోగలిగిండ్రు వాళ్ళు. కానీ మా క్యాండిడేట్ రాముల నాయక్ గారైనా లేకపోతే చిన్నారెడ్డి గారైనా ఇట్లా ఇంటెన్సివ్ ప్రచారం చేయలేదు. ఎందుకంటే క్యాండిడేచర్ కూడా 10 డేస్ ముందే డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి అంత స్కోప్ ఉండదు. కానీ దాదాపు ఒక 5-6 నెలల నుంచి ముందు నుంచి కొంతమంది 1 సంవత్సరం ముందు నుంచి ప్లానెడ్గా ఎన్రోల్మెంట్ చేయించడం ఇదంతా కూడా చేసింది. దీవి స్పెసిఫిక్ ఎలక్షన్స్. బట్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ తగ్గింది అంటానికి మాకు దుబాక్ ఎన్నిక కూడా ఒక ఉదాహరణ, కాదనలేము. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా బ్యాలెట్తో పెట్టిండ్రు, అది కానదనలేము. ఇప్పుడు ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కాదనలేము. బట్ ఒక డిక్లైన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్లా తగ్గిపోవడం అనేది ఒక రకమైతే, రేపు ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఎదగగల శక్తి ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఉంది అని అంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇప్పుడు ప్రభుత్వాలను వ్యతిరేకించి కొట్లాడగల శక్తి ఒక తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీకి ఉన్నది? బీజేపీ టీఆర్ఎస్ అధికార పార్టీలు కదా, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్రంలో ఆయన అధికారంలో ఉంటాడు, నేను ప్రతిపక్షం అంటాడు ఈయన. ఎవరు? కేసీఆర్ గారు. మళ్ళీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడు, ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కొట్లాడు, ప్రైవేటైజేషన్ గురించి కొట్లాడాడు, ఏది చేయడు? మళ్ళీ నేను అక్కడ బీజేపీ అధికార పక్షం అయితే నేను ఇక్కడ ప్రతిపక్షం అంటాడు. మళ్ళీ వాళ్ళతో అన్నిటితో కలిసి ఉంటాడు. మళ్ళీ టీఆర్ఎస్ ఆయన ఈడ అధికారంలో ఉంటాడు, బీజేపీ ప్రతిపక్షం అంటాడు కేంద్ర అక్కడ, బీజేపీ ఆయన ఇక్కడ ప్రతిపక్షం అంటాడు, టీఆర్ఎస్తో అక్కడ కలిసే ఉంటాడు, ఇక్కడికి వచ్చేవారికే నేనే ప్రత్యామ్నాయం తెలంగాణ అంటాడు. మళ్ళీ ఈ ప్రభుత్వంతో కలిసే ఉంటాడు ప్రతి అంశంలో కూడా, ఎక్కడ కూడా విభేదించరు వాళ్ళు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మిషన్ ఏ మిషన్లు ఉన్నా కూడా ఆ మిషన్ల కమిషన్ వీళ్ళది ఉంటుంది. కానీ మాకు టీఆర్ఎస్ఏ లక్ష్యం, మేము టీఆర్ఎస్ మేము ప్రతిపక్షం అంటారు. సో అధికార పక్షాలే ప్రతిపక్షమవుతున్న వేళ ప్రతిపక్షమైన ప్రశ్నించే గొంతుకలు ఎక్కడిక? అన్ని ప్రశ్నించే గొంతుకలేనా?
ప్రశ్నించే గొంతుకలే ప్రశ్నించడాన్ని చంపుకున్నట్టు ఇక్కడ. కాబట్టి ఒక ప్రభుత్వంలో ఉండే రెండు పార్టీల యొక్క నాటకాలు ఈరోజు సాగడానికి అవకాశం లేదు సాగర్లో. సో డెఫినెట్గా మేము ఆ తరహా ఎక్స్పోజర్ ఈ రెండు పార్టీల మీద ఈ ఎన్నికల్లో చేయబోతున్నాం. వీళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళు చేసింది ఏం లేకపోయినా కూడా చూస్తున్నారు కదా టీవీలలో కానీ ఎక్కడైనా కూడా కొట్లాటల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది, తప్పితే కాంగ్రెస్ పార్టీని అంటలేరు. ఇలా ప్రతి ఒక్కటి బిల్లులో మేము పెట్టినాం, బీజేపీ చేయలేకపోయింది, టీఆర్ఎస్ అడగలేకపోయింది, రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే వాళ్ళు అమలు చేయలేకపోయినారు. ఇక మరి ఫెయిల్యూర్ ఓట్లకు ఓట్లు వేసి ఏం లాభం, ఎన్నిసార్లు ఓట్లు వేయాలి, ఏం చేసిన ఏం లాభం. ఇప్పుడు 80 మందికి ఎమ్మెల్యేలను ఇస్తే 100 మందిని చేసుకున్నారు, ఏం చేయలేస్తలేరు. పోయినసారి 63 మంది ఎమ్మెల్యేలైనరు, ఏం చేయలేకపోయినరు. పోయినసారి 15 14 ఎమ్మెల్యేల ఎంపీలు అయినరు, ఏం చేయలేకపోయినరు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు. చేయలేని వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలిగా, కొట్లాడేటోళ్ళకి. మేము ఇప్పుడు ఇక్కడ పార్టీనైనా కేంద్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ కొట్లాడగలుగుతుంది, వీళ్ళు అక్కడ కొట్లాడలేకపోతున్నారు, వీళ్ళు ఇక్కడ కొట్లాడలేకపోతున్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంచుకుంటారు, అది సాగర్తో మొదలైద్ది అనేది నా యొక్క అభిప్రాయం. ఇది మన దుబ్బాకి వెళ్ళినప్పుడు గిట్లే చెప్పుకొచ్చినారు సీనియర్ నాయకుడు చెరుకు ముత్తనరెడ్డి గారు వాళ్ళ సేవలు. ఇప్పుడు కూడా అదే మళ్ళీ మీరు వాదన తీసుకుంటా ఉన్నారు సీనియర్ నాయకులు జానారెడ్డి గారు 8 సార్లు అయితే దాదాపుగా చాలా సార్లు 6 సార్లు ఏమో వీరే గెలిచారని చెప్పేసి. అక్కడ ఎటైతే మీకు ఫలితం వచ్చిందో ఇక్కడ కూడా అదే పునరావృతం అవకాశం ఎందుకు లేదంటారు. ఇప్పుడు బీజేపీ అక్కడ రఘునందన్ కాకపోతే క్యాండిడేట్ వేరేటోళ్ళు అయితే మీకు తెలుస్తుండే, ఆడ రఘునందన్ కాకుండా ఇంకో క్యాండిడేట్ ఆడ క్యాండిడేట్ అయితే తెలుస్తుండే. రెండవది చివరి నిమిషంలో ఎలక్షన్ల రోజు చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లోకి పోతున్న ఒక దరిద్రుడు ఎవడు ట్రోల్ చేసే గది చిల్లర రాజకీయాలు కదా, చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చెయ్యదు కదా. ఇప్పుడు జానారెడ్డి గారు కూడా బీజేపీ పోతున్నారని చెప్పేసి ట్రోల్ చేసిండ్రు, దాన్ని సమర్థవంతంగా ముందే ఎదుర్కోగలిగిన రాజగోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచి అభ్యర్థిగా ఉండబోతున్నారని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న. వారం 2 రోజులకు ఒకసారి క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు క్లియర్ గా జానారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీకి పోయి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చిండ్రు ఇప్పుడు క్లియర్ గా నిన్ననే. మీరు మన నల్గొండ వరంగల్ ఖమ్మం సంబంధించిన పట్టభద్రులు మీ అభ్యర్థికి సహకరించాలి అని చెప్పేసి మీ పార్టీ నాయకులే ఆయన ఆపోయాడు, ఆయన గాంధీ భవన్ సాక్షికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. ఇప్పుడు రాముల్ నాయక్ గారు అనడంలో ఔచిత్యం ఉన్నప్పటికి కూడా కన్సాలిడేషన్కి దానికి సమయమే లేదు నాకు తెలుసు. ఎందుకంటే నేను 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరనే 12 నియోజకవర్గాలు ఉన్నాయి కదా నల్గొండ జిల్లాని చూసినా కదా. ఇప్పుడు తుంగతుర్తిని నేను కోఆర్డినేషన్కే ఎంతో సమస్యలైనాయి. ఇప్పుడు ఒక్కొక్క ఓటర్ వ్యాస్ట్గా ఉంటారు మొత్తం. ఇప్పుడు మాకు 2,30,000 ఓట్లు అయితే 10,600 గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. 10,600 గ్రాడ్యుయేట్స్ని కలవాలంటే లేకపోతే మీటింగ్స్ పెట్టాలంటే ఉన్న టైంలో ఎట్లా సరిపోతుంది? మహా అయితే 15-20 రోజులు ఉన్న టైంలో ఒక రోజుకు 1,000 మందిని కలిసే అంతటి పరిస్థితి ఉంటుందా? ఇది చాలా టిపికల్ ఎన్నిక. సో నేనేమంటున్నా అంటే మా మధ్యన కోఆర్డినేషన్ లేదు అన్నదాన్ని పాక్షికంగా అంగీకరిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. టీఆర్ఎస్ మాదిరిగానో లేకపోతే బీజేపీ మాదిరిగానో కాంగ్రెస్ పార్టీ ఉండదు. మా దాంట్లోనే మాకు డైవర్సిటీస్ ఉంటుంది, ప్రజాదరణ లేకపోకుండా గిట్లనే వెనుకబడి కూడా గట్లనే అనుకున్నారు. ఎప్పుడు 2004లో కూడా దేశవ్యాప్తంగా మళ్ళీ ఎట్లా రివోక్ అయింది, చంద్రబాబు నాయుడిని కొడతారని ఎవరన్నా అనుకున్నారు? ఈ రాష్ట్రంలో అంత బలంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎట్లా ఓడిపోయిండు, రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా ఓడగొట్టిండు? రేపు ప్రజలు, ఇంకోటి ప్రజలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరు. నాయకులు వస్తారు పోతుంటారు, చాలామంది వచ్చిండ్రు పోయిండ్రు. ప్రజల్ని నమ్ముకుంటుంది కాంగ్రెస్ పార్టీ, కానీ నాయకులు ఇలా ఎంతమంది టీఆర్ఎస్లో ఉన్నారు, ఇక్కడంతా మంత్రులు ఎలగబెట్టేసి ఇక్కడంత ఎమ్మెల్యేలు, ఇలా మేము కొట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఒక ఉద్యమకారులుగా మేము వచ్చి కాంగ్రెస్ పార్టీని బతికించే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఓడిపోయి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం. మరి రాసోయి వాళ్ళకి లేదు, మేమేం చేయాలి? రేపు ఇక వీళ్ళతోనే జీవిత కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశం అంతమవుతుందా? మళ్ళీ కొత్త జనరేషన్స్ వస్తాయి, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో గుర్తుపెట్టుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. రేపేస్తారు. మేము వాళ్ళలో ధనంలో గెలవకపోవచ్చు లేకపోతే ఇట్లా అధికార బలంలో గెలవలేకపోవచ్చు, కానీ ప్రజాబలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నంతకాలం ఈ ఓటములను పెట్టించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. డెఫినెట్గా మేము పడుతున్నాం కానీ లేస్తాం. అది నాగార్జునసాగర్ నుంచే మొదలవుతుంది, దుబ్బాక నుంచి మొదలవుతుందని చెప్పేసి కూడా అన్నారు. నేను ఊహించలేదు. నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్న దౌలతాబాద్ ఇన్ఛార్జిగా దౌలతాబాద్ మండలంకున్నాం. అక్కడ చూస్తున్న పరిస్థితి ఏంటంటే అధికార పార్టీ అసలు బీజేపీని ఊహించలేదు. వాస్తవానికి అధికార పార్టీ పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు బంధులు, గొర్రెలు, చేపలు పట్టు అన్ని పథకాలు ఒకటేసారి ప్రవేశపెట్టిండు హరీష్ రావు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు,
అయినప్పటికీ మేము టిఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ ని తీసుకురావడానికి వ్యతిరేకిస్తురా నేను పసిగట్టడానికే ఒక లాస్ట్ 5-6 డేస్ ముందు అట్లా అనుకున్నాం అరే ఇదేదో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకు వీళ్ళ వై రైవల్ గా మారిన పరిస్థితిని చూసినాక మళ్ళీ దా దరిద్రుడేవుడు టీవీ 9 పోస్ట్ పెట్టడము పోలింగ్ బూత్ల దగ్గర పోలింగ్ సరళి చూసేటప్పుడు అందరి పోలింగ్ బూత్ల దగ్గర అరే ముత్యంరెడ్డి గారి కొడుకు కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు కానీ ఇక గెలవనని చెప్పేసి టీఆర్ఎస్కి పోతుండట అని చెప్పి మొత్తం ట్రోల్ చేసి పడేసారు అట్లాంటి కొన్ని మిస్టేక్స్ అయినాయి బట్ ఏ మాట కా మాట అక్కడ మేము చాలా స్ట్రిక్ట్గా పనిచేసినాం ఎవరు ఎమ్మెల్యే ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర స్థాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాంచి మొదలు పెడితే కింది స్థాయి పార్టీ క్యాడర్ వరకు ఒక్కొక్క బూతుని తీసుకొని పనిచేసినాం అంతకంటే సిన్సియర్గా ఎక్కడ కూడా పనిచేయలేము అయినా అక్కడ ఆ రిజల్ట్ వచ్చింది దానికి కారణాలు ఇప్పుడు నేను డబ్బు అంటే మీరు పెట్టలేదా అంటావు కానీ ఇంకా కొంచెం మేము దాన్ని బలోపేతం చేసుకునే ప్రక్రియ రావాలి ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ ఏంటంటే మైక్రో లెవెల్లో బూత్ లెవెల్లో మేనేజ్ చేయగలుగుతారు చూసారు జిహెచ్ఎంసీ ఓటమి చూసారా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇది చేసుకుంటారు మీరు అక్కడ నుంచి లెసన్ నేర్చుకుని వ్యూహాలు ఏమైనా మార్చుకుని ఉప ఎన్నికల ముందుకు ఇప్పుడు హైదరాబాద్ లేదని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చెప్పారు ఇప్పుడైనా ప్రాపర్ గా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్తాం ఇప్పుడు మేము కూడా నాగార్జునసాగర్ లో మొదలు పెట్టి 2 నెలలు అయింది మా నాయకులు కార్యకర్తలు కూడా హైదరాబాద్ కూడా వాళ్లకు ఈ ఎంఐఎం ఒకటి అడ్వాంటేజ్ అయింది బీజేపీకి దాని మీద విరుచుకుపడము సర్జికల్ స్ట్రైక్స్ రోహింగ్యాలు ఇదొక ఒక టాక్టిక్స్ ఇక్కడ జరిగింది కానీ అక్కడ ఇప్పుడు నేను చెప్తున్న ఆడ బూత్ లెవెల్లో ఎట్లా ఉంటుందో నేను ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థిగా నేను ఆడ నేర్చుకున్నా చూసిన నేను 2 బూతులు మాకు తిరుమలాయపాలెం ఉంటుండే అసలు మైక్రో లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్న తీరు నేను చూసిన నేను అంత తిరిగి పనిచేస్తే కూడా నాకు 2 బూతుల మీద వచ్చింది 157 ఓట్లు మెజారిటీ అంత కష్టపడితే మేము పోయి ఆడ తిరిగితే ఒక ఊర్లో టీఆర్ఎస్కు బీజేపీకి అంత బలంగా ఉన్నప్పటికి కూడా పొద్దస్తమానం కష్టపడితే వచ్చిన ఓట్లని మెజారిటీ ఏంటంటే 157 ఓట్లాడు సో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే అంత సిన్సియర్గా మేము పనిచేయగలిగితే డెఫినెట్గా మాకు విజయాలు వస్తాయి కానీ నాగార్జునసాగర్లో ఆల్రెడీ ఆ పని జరుగుతున్నది తర్వాత వాళ్ళ క్యాండిడేట్లు కూడా పెద్దగా బలమైన క్యాండిడేట్లు లేరు జానరెడ్డి గారు క్రెడిబుల్ మాకు ఇంకా ఆడ ఎక్కువ కలిసి వస్తుంది మీ బలం కంటే వాళ్ళ బలహీనతనే మీకు గెలుపుకి అవకాశం ఉంటారా అయితే ఆడ లేదు కదా అసలు వాస్తవంగా నరసింహయ్య గారు కూడా నరసింహయ్య గారికి వ్యక్తిగత ప్రభుత్వం గెలిచిండు అక్కడ టీఆర్ఎస్ బలంతో కంటే కూడా జానరెడ్డి గారిని ఢీకొనగలిగిండు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు నాకు తెలిసి వారి కుటుంబం నుంచి ఉంటే సభ్యులుగా ఎవరి కుటుంబం నుంచి ఉంటే నరసయ్య గారి కుటుంబం నుంచి కష్టమే నరసింహయ్య గారికి ఉన్నది లేదు సానుభూతి ఇప్పుడు అట్లాంటి రామలింగారెడ్డి గారి భార్యకు కూడా అది ఉండాల్సిందే పని లేదు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఇంకోటి ఏంటంటే వాళ్ళే మల్లగుల్లాలు పడుతున్నారు ఎవరిని పెట్టాలని చెప్పి అంటే అది కొంత తటపటాయింపు ఉన్నది ఒక నెల రోజుల క్రితమే పెట్టినారు ముఖ్యమంత్రి గారు ఆడ మీటింగ్ పెట్టిండు అప్పుడే ఏంది గోర్లు బర్లు పంపకాలు అన్ని జరుగుతూనే ఉన్నాయి డిగ్రీ కాలేజీ కానీ ఎక్కడ ఎన్నిక వస్తే అక్కడికి పోయి ముఖ్యమంత్రి వస్తే కానీ ఉట్టిగా రాడు ఏదో ఒక మీకు ఇది చేసుకొని వస్తాడు ఇక్కడ ఇక్కడ ఇది ఇన్ని కోట్లు మీకు కేటాయించుతానా అని చెప్పేసి ఇది ఏంటన్నా డెమోక్రసీలో అంటే ఏదైనా ఎన్నిక ఉంటేనే కేటాయింపులు అనే దాన్ని ఎలా చూస్తారు మళ్ళీ నాగార్జునసాగర్ ఎన్నిక ఉంటే నాగార్జునసాగర్ ఎన్నికే దుబ్బాకుంటే దుబ్బాకే ఇంకా ఎక్కడ ఉంటే అక్కడనే తప్పితే వేరే దగ్గర ఇట్లా చేసేది ఉండదు ప్రజాస్వామ్యంలో ఏదైనా ఎన్నిక ఉంటేనేనా ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా అది ఒక ఆనవాయితీగా మారింది కదా తెలంగాణలో అయితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కూడా నంద్యాల అట్నే జరిగింది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా అట్నే జరుగుతున్నాయి తిరుపతి ఉప ఎన్నిక అయితే ఇంకా మొత్తం మోహరించినట్టే సేనలు ఉన్నాయి నేను అది దిష్ట అంటే ఆ తరహా ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా ఏమన్నారు పోయినసారి అయితే నన్ను చాలామంది మీడియాలో అరే వాళ్ళ మోడీ గారు భారత్ బయోటెక్ వచ్చిండు వాళ్ళ అమిత్ షా గారు వచ్చిండు వాళ్ళ మంత్రులు వచ్చిండ్రు మీ రాహుల్ గాంధీ గారు రారా మీ సోనియా గాంధీ గారు రారా మీ ప్రియాంక రారా అని అంటే ఇప్పుడు ఈ స్థాయి ఎన్నికలకు కేంద్ర నాయకత్వం రావడం అనేది రివాజ్గా లేదు కాంగ్రెస్లో ఇక్కడ లోకల్ చూసుకోను కానీ అట్లా కాదు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతాడు ఇప్పుడు నాగార్జున సాగర్ ముఖ్యమంత్రి హుజూర్ నగర్ క్యాండిడేట్ అవుతాడు ఇప్పుడు దాదాపు అలా ఒక 15 మంది ఎమ్మెల్యేలు ఆడ ఆల్రెడీ దిగిండ్రు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జ్ తీసుకున్నారు ఇక వాళ్ళు ఎన్నికల స్పెషలిస్టులు వాళ్ళు ప్రజల కొరకు గెలవలే వాళ్ళు ఇక శాంఛ పోసుకున్నారు కథం దాంచుకొని మరి ఓటు ఓటుకు ఇప్పుడు ఎక్కడో గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆడపోయి అమ్మ ఓటే అని చెప్పి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు ఆడ ఇప్పుడు వాళ్ళు చేయబట్టి మేము పోవాలి కదా ఇప్పుడు అరే గాల్లో వచ్చి తిరుగుతుంటే మీరు ఎందుకు పోతారంటే మేము పోవాల్సి వస్తుంది
నేను కూడా నాకు పెద ఊర మండలి చేసిండు ఇప్పుడు మళ్ళీ రేపు 27 నుంచి అక్కడ ఉండాలి సుదీర్ఘ రాజకీయ నాయకుడు గన్నిసార్ల శాసనసభకు సభ్యునిగా పని నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పని చేసినటువంటి జానారెడ్డి గారికి ప్రచారం అవసరం మీరందరూ పోయి పని చేయాల్సిన ఏం అవసరం ఇప్పుడు చూడు ఒక వైపు వీళ్ళు ఎమ్మెల్యేలు ఇంకో వైపు వాళ్ళ పార్టీ నాయకులు తర్వాత ఎటు బీజేపీకి కూడా ప్రతి బూత్ కు సంఘ సభ్యులు తర్వాత బీజేపీ నాయకులు ఇట్లా పని చేస్తుంటే మేము పని చేయకపోతే జనం మమ్మల్ని ఏమంటారు జనరేట్ గారు ఇప్పుడు ఇన్ని రోజులు అయితే ఎవరిని ఇంకా ఇన్ఛార్జిలు గేయలేదు అక్కడికి పోలేదు ఇప్పుడు పోతున్నాం కదా ఎన్నికల కంటే ముందు పోతున్నాం కదా అదొక నైతిక మద్దతు ఇంకోటి ఏంటి మేము తిరగకపోతే ఆడ ఎన్నికలు అయితే పార్టీలన్నీ పోయి ఆడ మీరు చేస్తే మీరు ఇక్కడ ఏం తిరుగుతున్నారు మమ్మల్ని ఆడగరా ఇది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు చేయబట్టి కంపల్సరీ మేము ఉండాలి ప్రజలకు జానారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి సేవలు అందించుంటే వాళ్ళ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఓటేశారు కదా ఇంకా ఆడ జానారెడ్డి కంటే చేసిన వాళ్ళు ఎక్కడ ఎవరు లేరులే నరసనవి అంతకంటే కానీ మీరు నాగార్జున సాగర్ మీరు పోతారు కదా రేపు చూస్తారు కదా చూడండి చూసినాక మాట్లాడదాం ఎట్లా ఉంటుందో ప్రతి ఊరు చెప్తుంది కానీ అభివృద్ధికే ఓటు చేసే పరిస్థితి వస్తే నిజంగా చెప్పనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కొత్తగా అన్ని ముచ్చట చెప్తామని కానీ నాగార్జున సాగర్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పోతున్నదే నాగార్జున సాగర్ మన కాన్స్టిట్యున్సీ మీదే కదా ఇక మాకంటే ఎక్కువ అక్కడ అభివృద్ధి చేసినామని ఎవరైనా చెప్పుకుంటే మొన్న పోయి ఒక 4-5 లిఫ్ట్లకు శంకుస్థాపనలు హాస్పిటల్ అని డిగ్రీ కాలేజ్ అని మొన్న ఏదో చేసి వచ్చిండే అది ఎప్పటికైతే తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఎన్నో పథకాలు అక్కడ ఉన్నాయి అది క్షేత్రంలో పోయి చెప్తాం ప్రతి ఊర్లో కలిసి చెప్పగలుగుతాం ఆ పని చేస్తాం అంతే 60 ఏళ్ల పాలనలో మీరు ఆగం చేసి పడేసినారు భారతదేశాన్ని అలాగే తెలంగాణ అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులైతేనే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు 60 ఏళ్ళు చేసిన అభివృద్ధిని 6 ఏళ్లలో ముంచి పడేసి ఇద్దరు అది చెప్పమా మేము అమ్ముకోరు ఇక అన్ని ఒక్కొక్కటి అమ్ముకుంటుంది ఇక మేము చూసి అమ్ముకునేటానికి మేమేరా నాయన చేసింది ఏదన్న ఉంటే మీరు ఏం చేసిండ్రని చెప్తానికి ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లు కట్టినవి ఉన్నాయా ఒక మంచి ఫ్లైఓవర్లు పోసినవి ఉన్నాయా లేకపోతే ఒక కంపెనీ ఫ్యాక్టరీస్ కట్టినవి ఉన్నాయా ఏదైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు మీరు కాళేశ్వరం అన్నారు బ్యారేజీలు కూడా ప్రాజెక్టులు అయినాయి నాగార్జున సాగర్తో పోల్చుకో మీరు అంటున్న పాలమూరు రంగారెడ్డి ఇంకా ఇంకా కానే కాలే అది ఒకసారి శ్రీశైలంతో పోల్చుకోరి దూరాలతో పోల్చుకోరి మేము చేసిన పనులేందో అగపడుతున్నాయి మేము ముందు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము చేసిన పెన్షన్లు ఇవ్వడం మేము చేసినామంటే పెన్షన్లు పైసలు ప్రజల పైసలు ప్రజలకి ఇవ్వడానికి ఇన్ని అభివృద్ధి మరి నిరుద్యోగ అభివృద్ధి ఎందుకు ఇస్తలేమంటే ఒకటి సపోర్ట్ చేయడు కదా ఇలా ఏంది బయ్యారం ఉక్కు తెస్తే నువ్వు గొప్పనివి ఏది ఉన్న ఉక్కునే విశాఖ ఉక్కునే పీక్ పడేస్తుంటుంది అది ఓడిపెట్టిండు నువ్వు విశాఖ ఉక్కు ఇస్పాత్ను ఎవరు ఏర్పాటు చేసిండ్రు ఎంత పెద్ద విజన్తో ఏర్పాటు చేసిండ్రు వందల కోట్లతో ఆ రోజు పెట్టినాం ఇలా 1000 కోట్లకు వచ్చింది అది మనకు దక్షిణ భారతదేశానికి ఒక వరప్రదాయం లాంటిది అది ఫ్యాక్టరీ దాన్ని ఇలా నిలువును కొన్ని కమ్మేస్తా అని చెప్పి తిరుగుతున్నారు బాగా జాబితా అమ్ముతామని చెప్తున్నారు ఇలా మీరు డెవలప్మెంట్కి వచ్చిండ్రు రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు బిల్లులో పెట్టినాము ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని పెట్టినాము మీరు ఇంతవరకు వాటిని ఏం చేయలేకపోయినారు గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఏం చేయలేకపోయినారు ఇంతవరకు 6 సంవత్సరాలు అయింది వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు మీరు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా అంటే వృద్ధి చెందినటువంటి ఫలాలను ఈరోజు అమ్ముతా ఉన్నారు అని చెప్పి చెప్పుకోసం వాళ్ళ వైపు ప్రజలు ఉంటా ఉన్నారు మీరు చెప్పుకోసం ఉన్నారు ఈ ఎయిర్పోర్ట్లు అయితే ఒక విజన్తో ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే ఏంటి స్టీల్ ప్లాంట్లు అయితే ఇంకా యూనివర్సిటీలు అయితే ఇలా చాలా 60 సంవత్సరాల పరిపాలనలో దేశ పరిపాలనలో రాష్ట్ర పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందని కానీ చెప్పుకోవడంలో విఫలం కావడం కారణం చేతన లేకపోతే వాళ్ళు వేరే ఇతరత్ర వాళ్ళకు ఎలక్షన్ మ్యానిపులేషన్స్లో వాళ్ళు సక్సీడ్ అవుతారు మమ్మల్ని ఓడగొట్టడానికి వాళ్ళు ప్రథకం ప్రకారం చేస్తున్న ఓటములు మాకు వస్తున్నాయి కానీ రేపు ఇవి నడవవు కదా రేపటి రోజున మొత్తం ఇట్లనే ఉంటుందా రేపటి రోజున ప్రజలకు ఆలోచించుకున్న రోజు ప్రజలే చరిత్ర మళ్ళీ తిరగరాస్తారు అప్పుడు అర్థమవుతుంది ఓహో అభివృద్ధికి ఓటేస్తారు అనేది అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మేము ఏదో ఎల్లిని మళ్ళీ చేసి మళ్ళీ ఎల్లిని చేసి తిమ్మిని బొమ్మిని చేసి గెలుస్తున్నాం అనే ఆలోచనలు వాళ్ళకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒక విజనరీగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రజాకోణం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఒక ఆహార భద్రత చట్టం లాంటిది బీజేపీ చేయలేదు ఒక ఆర్టీఐ యాక్ట్ లాంటి చట్టం ఇంకో పార్టీ చేయలేదు ఈ దేశంలో ఇలా ఏంది ప్రజాభద్రత కొరకు చేసే చట్టాలు వేరే పార్టీలు చేయలేవు డెమోక్రసీలో వీకెస్ట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది ఇలా రాజ్యాంగం ఇంత డెమోక్రటిక్గా ఉంటే రాజ్యాంగాన్ని అమలు పరచడమే చేత కావట్లేదు వాళ్ళకు మీరు ఎవరండి ఈరోజు నాకు చెప్పండి ఒక మాట కాంగ్రెస్ పార్టీ చేసిన
మన్రేగా లాంటి వాటిని మీరు వ్యతిరేకించమనండి, ఉపాధి హామీ పథకం లాంటిది ఒక్కళ్ళు విమర్శించమనండి. వ్యతిరేకించారు కదా అన్నాడు. ఎవరు వ్యతిరేకించింది? బీజేపీ. ఇవాళ ఏం చేస్తుండ్రు? ఉత్తక విధానపరంగా వ్యతిరేకించడం కాదు, ఇలా కేటాయింపులు చూడు. ఇవాళ ఉపాధి హామీ పథకం లేకపోతే గ్రామాలు కునారిల్లుతుండే, బానిసత్వానికి మరో రూపం అవుతుండే. రేపు అట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. రేపు ఉచిత విద్య, ఉచిత వైద్యం లాంటివి కూడా. వేల మందికి, వేల కాదు లక్షల కోట్ల మంది ఆకలి తీర్చింది ఉపాధి, అందులో నిస్సందేహం. నేనేమంటున్నా, ఊర్లలో అక్కడే ఉపాధి అవకాశం తద్వారా. ఇప్పుడు నేనేమంటున్నా, ఎస్, మీరు ఏం పేరు? దాని పేరు నీతి ఆయోగ్ పెట్టిండ్రు. నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం కంటే ఎక్కువ పనిచేయమనండి. ప్రణాళిక సంఘం యొక్క ప్రయారిటీస్ ఎట్లా ఉండే? ఇంకా అన్నిటికంటే ఎక్కువ చెప్తా ఒక మాట, మాకంటే మెరుగైన ప్రజాస్వామ్య చట్టాలను మీరు చేస్తే మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. సమాచార హక్కు చట్టానికి బొక్క పెడితే, దాని పేరేంది, మేము అదే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో మేము ఎంతవరకు డిజిన్వెస్ట్మెంట్ చేయాలనో 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్లో తెచ్చినాం. వాటిని బొక్క పెట్టేసి 100% ప్రైవేటైజేషన్ చేసే కాడికి, ప్రైవేటైజేషన్ అమ్మకం కాడికి వచ్చేస్తుంది. భద్రత విషయంలో దాని పేరు ఏం పేరు, మన డిఫెన్స్, దాంట్లో రిలయన్స్ డిఫెన్స్ వచ్చేసి వాళ్ళే రాఫెల్లు కొనే కాడికి వచ్చేసి వాళ్ళే అంతర్గత భద్రతను కూడా మెయింటైన్ చేసే కాడికి వచ్చి అవుట్సోర్సింగ్కి ఇచ్చేయండి రిలయన్స్ దేశానికి. అయిపోతావు పంచాయతీ అదానిలకో అవానికో. నీతి ఆయోగ్ని మా ప్రణాళిక సంఘం కంటే ఎక్కువ పనిచేయమని చెప్పేసి అంటా ఉన్నారు. దీనిపైన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది పురపాలక శాఖ మంత్రి తెలంగాణ కేటీఆర్ గారు. 30 రోజులలో ఎలా ఇండస్ట్రీస్ని అమ్మేయాలని చెప్పేసి పనిచేస్తామంది నీతి ఆయోగ్ అని చెప్పేసి, దాన్ని మీరు ఏకీభవించారు? యా డెఫినెట్గా, అసలు నీతి ఆయోగ్ ఒక ప్రయారిటీ లేదు. పనగరియా అని ఒక వైస్ చైర్మన్ ఉండే ఇంతకుముందు, ఆయన రూరల్ ఎకానమీని పటిష్టం చేయడానికి ఇండియన్ రూరల్ ఎకానమీ మీద ఒక పెద్ద స్టడీ చేసిండు ఆయన. ఆయన ఇచ్చిన సూచనలు నచ్చక ఆయన తీసేసి ఇంకొక ఆయన పెట్టిండ్రు. ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అప్లిఫ్ట్మెంట్ అనేది ప్రభుత్వ బాధ్యత ఎట్లా ఉంటుందో, రూరల్ డెవలప్మెంట్ అనేది అంటే గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే భారతదేశ అభివృద్ధి అవుతుంది. పట్టణాలు బలోపేతం అవడం వల్ల, పల్లెలు బలహీనం కావడం వల్ల వచ్చే లాభం లేదు. ఇవి రెండు కూడా రెండు కండ్లాంటి, పట్టణం పల్లె. పల్లె చచ్చి పట్టణం బతికితే ఇక భారత అభివృద్ధి ఏమున్నది? కాబట్టే ఇవాళ నీతి ఆయోగ్ది ప్రయారిటీస్ మిస్ అయినాయి. ప్రణాళిక సంఘం లేనిది ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ కొరకు ప్రత్యేక ప్రణాళికలు ఉంటుండే. రూరల్ ఎంపవర్మెంట్ మీద, పంచాయతీరాజ్ మీద మేము మనం 3 అంచెలు తెచ్చుకున్నాం. పంచాయతీరాజ్ ఒకటి, మండల పరిషత్, మండల ఒకటి, తర్వాత నగర పంచాయతీలు కూడా తెచ్చుకున్నాం. అంటే మామూలు ఒక మధ్యస్థాయి, వీటిని కూడా లోకల్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్, ఇంకా ఈ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కొన్ని రాష్ట్రాలు 5 అంచెలు ఉంటాయి. ఈ లోకల్ వాటిని ఏంటంటే ఇవి రూరల్ డెవలప్మెంట్ చూస్తాయి. వీటిని బలోపేతం చేసినాం మనం సవరణలతో, రాజ్యాంగ సవరణలతో. వీటిని అన్ని వీక్ చేసి సెంట్రిక్గా చేసుకుంటుంది రాష్ట్రం. ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టేసి నీతి ఆయోగ్తో ఆర్థిక గుత్తాధిపత్యం ఇలా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది. అందుకనే కదా వీళ్ళు ఏడుస్తున్నది, వాళ్ళు అమ్మాలని చూస్తున్నారు, మేమేం చేయలేము. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు, వ్యవసాయం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది, అటు కేంద్రం ఇటు రాష్ట్రం జాబితాలో ఉంటుంది. మరి మొత్తం వ్యవసాయ ఆధిపత్యం అంతా కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటే రాష్ట్రాలు ఏం చేయాలి? రాష్ట్రాలకు రెవెన్యూ ఏం రావాలి? ఇక మంద అమ్ముకొని బతకాలనా, పెట్రోల్ అమ్ముతోని బతకాలనా, ఎట్లా? ఇప్పుడు ఏమన్నా ఏమంటారు, నెగిటివ్ వే ఆఫ్ ది రెవెన్యూ వీళ్ళకు. అసలు నీకు సంపద పంపిణీ, సంపద సృష్టిలో సంపద సృష్టి అనేది పాజిటివ్గా రావట్లేదు. ఒక మద్యంతోనే తెలంగాణ 30,000 కోట్లు వస్తుంది. ఇలా పెట్రోల్ డీజిల్తోనే వాళ్ళకి ఇప్పుడు కోవిడ్ అని చెప్పేసి, ఐ మీన్ లాక్డౌన్ కర్ఫ్యూ విధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ క్రమంలోనే నిన్న సత్యనారాయణరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్యులు, స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా బంద్ చేస్తా ఉన్నాం, హాస్టల్స్ అన్నీ కూడా అని చెప్పేసి. అయితే మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అయినటువంటి దొద్దిల శ్రీధరబాబు గారు బార్లు ఏమో ఓపెన్ చేసి, సినిమాలు ఓపెన్ చేసి బళ్ళు క్లోజ్ చేయడం ఏంటి అని చెప్పేసి, ఇప్పుడు రాష్ట్రం మధ్యం మీద నడుస్తుంది అని చెప్పేసి మీరు అంటారు. బల్దియా వల్ల స్టేట్ బతుకుతున్నది, మీన్స్ హైదరాబాద్ వల్ల. ఇవాళ మద్యం వల్ల ఇంకో ఆల్టర్నేట్గా స్టేట్ను బతికించాలని చూస్తున్నారు. అంతే తప్పితే బడులు ఎందుకు, బడులు ఎందుకు మూసేయాలని అంటే ఇప్పుడు కోవిడ్ వస్తున్నదని, మరి బార్లలో రాదా, బార్లతో పోతే రాదా, లేకపోతే మద్యం షాపులు తెరిస్తే రాదా, ఇమ్యూనిటీ లెవెల్స్ మద్యం తాగితే పెరుగుతుందని చెప్పి ఎవడన్నా చెప్పిండా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. బట్ నేనేమంటున్నా అంటే వీళ్ళకు ప్రయారిటీ ఉన్నది, వీళ్ళకు ప్రజా భద్రత, ప్రజా ఆరోగ్య భద్రత మీద పెద్ద సోయి ఉన్నదని చెప్పి చర్చించడం అంటే చాలా పెద్ద విలువ ఇచ్చినట్టు. వాళ్ళకి ఎవడెట్టినా పోనీ మనకు రెవెన్యూ రావాలి, అది వాళ్ళది. అది భూములైనా, అది బార్లైనా,
అది పెట్రోల్ డీజిల్ అయినా అది ఇంకే రకమైనా సరే ఇక కథం మనం పెన్షన్లు ఇద్దాము కళ్యాణ లక్ష్మిలు ఇద్దాం షాదిమురా ఇదే ఉద్యోగాలు ఇద్దామని ఎందుకు రాదు మరి ఆ మాటకు వస్తే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోగలిగితే డెఫినెట్గా ఓట్లు ప్రజలు మాకేస్తారు కోవిడ్ క్రైసిస్ పీక్లో ఉన్నప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు ఎలా పిప్పి చేసే పిండి కొందరికి ఆక్సిజన్ అన్నందాక ఎంత ప్రభుత్వ దాఖానాలు ఇబ్బంది పడ్డారు కొందరికైతే బిల్లు లేకపోవడం చేత బాడీని కూడా ఇవ్వలేదు అశోధ కొన్ని హాస్పిటల్లో మనం చూసాం పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ కూడా ఆ విధంగా ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పేసి ఒక వాదన ఉంది ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి అంటారు ప్రతి హాస్పిటల్ని వ్యాక్సినేషన్ కొరకు వాడుకోవాలి ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇది రాజకీయం కాదు ఇది హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఎంత ఖర్చైనా సరే భరించి బస్తీ దవాఖానలు కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ పబ్లిక్ పిహెచ్సిలు ఉంటాయి కదా మన మండలాలు ఉంటాయి వాటిని కానీ అవసరమైతే ప్రైవేట్లో నడిచే నాణ్యమైన హాస్పిటల్స్ కూడా ఇది ఇచ్చేసైనా వ్యాక్సినేషన్ ఫాస్ట్గా పూర్తి చేస్తే మీకు ఈ సమస్య రాదు కదా కరోనాతో బాధితులుగా చచ్చే పేషెంట్ పెరిగారు కరోనా వస్తే కూడా వాళ్ళకు భద్రత ఉంటుంది కరోనా వస్తే కూడా వాళ్ళ పరిస్థితులు బాగుపడతాయి ఏంటి హాస్పిటల్ మేనేజ్మెంట్తో బాగుపడుతుందని భరోసా ఉంటే ఇన్సెక్యూర్ ఫీల్ కారు సో ఆ ప్రయత్నం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్తో చేయాల్సిన అవసరం అయితే ఉండదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తుంది లేకపోతే ఆ కార్యాచరణ చేపడుతుందని మీరు సూచిస్తున్నారు చెయ్యాలి చేస్తలేరు ఇంకా ఇప్పుడు మనకు ఎన్ని బస్తీ దవాఖానలు ఉన్నాయి హైదరాబాద్లో ఎన్ని పిహెచ్సిలు ఉన్నాయి ఎన్ని ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిటిని కేంద్రకాలుగా చేసుకోండి అవసరమైతే నేనేమంటున్నా అంటే కొన్ని ఇప్పుడు స్కూల్స్ లేవు స్కూల్స్లో మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెట్టండి ఇప్పుడు సోషల్ డిస్టెన్స్తోని మాస్ వ్యాక్సిన్ చాలా ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉంటున్నాయి ఒక ఉద్యమం లెక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తే నష్టమేంది ప్రజల యొక్క ఇప్పుడు అందరం మాస్కులు కట్టుకొని భయపడకుండా తిరిగేదానికంటే వ్యాక్సినేషన్ వేసుకుంటే కొంత సెక్యూరిటీ అయితే ఉంటుంది కదా ఇమ్యూనిటీ ఉంటుందని సో వాటిని మీరు ఇమ్మీడియట్గా ఈ 10-15 రోజుల్లో ఆ ప్రయత్నం చేస్తే మీరు స్కూళ్ళు మూసేయాల్సిన అవసరం రాదు రెస్టారెంట్ మూసేయాల్సిన అవసరం రాదు మాల్స్ మూసేయాల్సిన అవసరం రాదు రెవెన్యూ పెరుగుతుంది ఎంత ఖర్చు అవుతుందో అంతకంటే ఎక్కువ రెవెన్యూ ఉంటుంది కదా ఇప్పుడు వ్యాక్సినేషన్కి అయ్యే ఖర్చు 10 రూపాయలు అనుకోండి ప్రజల వ్యాపారం కనుక పెరిగితే కొనుగోలు శక్తి ఉంటే 100 రూపాయలు వస్తాయి కదా ప్రభుత్వానికి అంటే ప్రజల మీద మీరు ఆరోగ్య భద్రత కొరకు పెంచే వెచ్చించే ఈ ధనము రేపు వాళ్ళ రూపంలో మీకు 100 రూపాయలు అవుతుంది కదా మళ్ళీ సేఫ్ ఇండియాగా ఉంటారు కదా సో అది ఆ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాన్ని నడిపించినటువంటి పెద్దలు అయితే వారికి ఇచ్చేటువంటి సలహాదారులు ఇటువంటి సూచనలు ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎవరు సలహాదారులు అంతా కూడా జీతం తీసుకుని ఇటువంటి వాళ్ళు తప్పితే ఎంత వద్దురో 20-30 మంది ఉంటారు సలహాదారులు వాళ్ళ సలహాలు ఈయన ఇన్నేడెడ్డాడు ఈయనకు చెప్పేటాడు ఎవరు ఆయనకు చెప్తే ఇనటు అయిన ఈయన సో అసలు ఈయనే కల్చర్ లేదు కదా వాళ్ళకు ఇంకో అంశం మనం ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి లాస్ట్ టైం చూసాం వాళ్ళకి జీతాలు లేక వాళ్ళు అంటే రోడ్ల మీద టిఫిన్ అమ్ముకోవడం ఇంకా ఏ విధంగా దీనస్థితులు ఉన్నాయి ఇప్పుడు పిఆర్సీ ఇంక్రీజ్ అయితే ఏంటి పిఆర్సీని ప్రకటించడం అయితే ఏంది ఉద్యోగస్తుల పదవి విరమణ 58 నుంచి 60 చేయడం అయితే ఏంది వీటిని ఎలా చూస్తారు ఇప్పుడు మళ్ళీ బళ్ళు ముడతపడం కరెంట్ ప్రైవేట్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి పిఆర్సీ పెంచలే ఎన్నికల హామీలతో పాటు నాగార్జున సాగర్ ఎన్నిక ఉన్నది సేమ్ టైం ఇంకొకటి ప్రతి 5 సంవత్సరాలకు పే రివిజన్ కమిషన్ వేయాలి ఇవ్వాలి ఇది మ్యాండేటరీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎంప్లాయీస్కు అది 3 సంవత్సరాలు దాటింది ఇంతవరకు పిఆర్సీ ఇవ్వలే 2017 ఇవ్వాల్సిన పిఆర్సీని ఇప్పటివరకు ఇవ్వలే ఒకటి 43% పోయినసారి ఫిట్మెంట్ ఇచ్చి ఈసారి ఎందుకు 30%కి తగ్గిందంటే కరోనా కారణాలు చెప్తున్నారు కానీ దేనికి తగ్గుతున్నారు అన్నిటికీ సేమ్ అంతే అదే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అదే కాంట్రాక్ట్లకు అదే పెట్టుబడిదారులకు అదే పేమెంట్స్ చేస్తారు కదా మరి ఇక్కడ ఉద్యోగులకి వాళ్ళకి 5 సంవత్సరాలకు వచ్చి రైట్ని ఎందుకు చేయాలి తక్కువ చేయాలి ఒకటి రెండవది 61% పెంచొద్దని ఉద్యోగ సంఘాల నేతలు కొంతమంది బయటకు వచ్చి అంటున్నారు నిరుద్యోగులు మా మీద వ్యతిరేకిస్తారు మాకు చాలు నాయన వాళ్ళకి ఉద్యోగాలు మేము రిటైర్ అయిపోతాం అంటున్నారు సరే కొంతమందికి ఊరట కూడా ఉంటుంది 61 పెంచడం వల్ల కొంతమంది పేదలు ఎవరైతే ఉంటారో నిజాయితీగా ఉద్యోగాలు చేసుకొని బతుకుతారు 58 సంవత్సరాల పదవి విరమణ వయసుని ఎందుకు ఎంచుకున్నారు సార్ అంటే 60 సంవత్సరాలకు వృద్ధాప్యం వస్తుందనే ఉద్దేశంతో 2 సంవత్సరాల ముందే వృద్ధాప్య ఛాయలు కనపడుతున్న క్రమంలోనే పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అనుకున్నారు కానీ దేశవ్యాప్తంగా మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది అంటే 70 ఏళ్ళ వరకు కూడా మనం
ఏమంటారు బలంగానే బతకగలే ఒక స్టాండర్డ్స్ ఇండియాలో పెరిగినాయి. సో వాటిని 60కి కొన్ని పెంచినాయి, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని పెంచినాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా 62 వరకు కూడా వెళ్తున్నాయి. కొన్ని మిగతా రాష్ట్రాల్లో ఎవరైతే కొంచెం తప్పబడాల్సిన పని లేదు కదా, అది డిమాండ్. కానీ మీరు నేను అంటున్నా అదే అదే చెప్పబోతున్నా, మీరు 61కి పెంచడాన్ని వ్యతిరేకించలేము, కానీ నువ్వు 100,000 ఉద్యోగాలు పెంచగలిగితే నిరుద్యోగ యువత కామ్గా కూర్చుంటారు కదా. ఈ పెంపు వల్ల 100,000 ఉద్యోగాలకు నష్టమవుతుంది అనుకుంటే 100,000 ఉద్యోగాలు పెంచే వెసులుబాటు ఉంది కదా మనకు. ఇప్పుడు అదే పాత 10 జిల్లాల్లో, అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదే 450,000 మంది ఉద్యోగులే ఎందుకు ఉండాలి? విడిపోయిన తర్వాత 33 జిల్లాలు అయినాయి, 150 పైచిలు కొత్త మండలాలు అయినాయి, 30-40 డివిజన్లు పెరిగినాయి, వీటికి సంబంధించి స్టాఫింగ్ పెరగాలి కదా. తర్వాత 33 జిల్లాలు ఒక అంశం అయితే ఇలా ప్రజలు కూడా పెరిగినారు కదా. ఆ రోజు 3.25 కోట్ల 3 కోట్ల 20 లక్షలు ఉండేవారు, 4 కోట్లకు వచ్చింది కదా. వాళ్ళకి సర్వెంట్స్ ఉండాలి కదా. ఇప్పుడు ప్రమోషన్లు లేక బదిలీలు లేక అదే పనిని పదే పదే చేసుకుంటూ వాళ్ళు ఎదుగు బొదుగు లేని జీవితాలు ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అసలు ఉద్యోగాలకు ఏజ్ బార్ అయిపోయి గడ్డాలు మిసాలు పెంచుకొని ముసలోళ్ళు అయిపోయి యూత్ అంతా కూడా నిర్వీర్యమవుతున్నది. మరి ఎవరికి ఇస్తారు ఉద్యోగాలు? ఇలా 191,000 ఉద్యోగాలు ఖాళీ ఎందుకు ఉండాలి? మనకేమో నీళ్ళేమో మొత్తం కావాలి కదా, మొత్తం ఉన్న పైసలు అన్నట్టు పెట్టాలి కదా. మరి నీళ్ళు నిలుదు నిధులు నియామకాలకు ఎందుకు తక్కువ చేస్తున్నారు? నేడు నియామకాలు పెరుగుతాయని చెప్పేసి రోడ్ల మీద తిరిగినట్టు యువత మళ్ళీ నిన్న నిరసనల డెఫినెట్గా వస్తుంది. సోషల్ అన్రెస్ట్ అనేది ఇప్పుడు యువత పనిచేయాలండి, అది ఉపాధి రూపంలో పనిచేయని, ప్రభుత్వ ఉద్యోగ రూపంలో పనిచేయని, వాళ్లకు పని కల్పించాలి. యువత బలం. ఇప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు, ఆయన పేరు నేను ఏం పేరు మన కరీంనగర్ హెడ్ మాస్టర్ గారి పేరు మల్లారెడ్డి గారు మర్చిపోయిన పేరు, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నాకు ఎందుకు సార్, నాకు ఇక నేను హెడ్ మాస్టర్ అయిన నాలాంటి వాళ్ళు అందరం కూడా మేము రిటైర్డ్ అయిపోయి పిల్లలకి ఇస్తే వాళ్ళు కదా రేపు సమాజంలో ఉపయోగపడేదని చెప్పి ఎంత నిజాయితీగా చెప్తున్నారు. అందరూ అట్లా లేరనుకోండి, అందరూ అట్లా ఉండాలని కూడా కోరుకోం. కొంతమంది ఆర్థిక లేమి ఉన్నోళ్ళు అమ్మ పెరగడం వల్ల నాకు 3 సంవత్సరాలు బతుకు పెరిగిందనే ఉద్దేశంతో ఉన్నోళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, జనరేషన్ 1,91,000 ఖాళీలు ఉంటే మీరు 4,50,000 నుంచి ఇంకో 1,00,000 పెంచుకోగలిగితే 3,00,000 ఎంప్లాయ్మెంట్ కొత్తది జనరేట్ చేయొచ్చు. దానివల్ల ఎవరి పైసలు పోయి, ఎవరిచ్చేది? బడ్జెటరీ పోస్ట్లే కదా, ఈ ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులే కదా, ప్రజలు ఇచ్చే కట్టే పన్నులే కదా. మీకెందుకు వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించాల్సిన అవసరం? మీకెందుకు వస్తున్నది? ఈ ఊకలే భారతదేశ శక్తి. ఈ ఊకల యొక్క వాళ్ళ ఆశలు, వాళ్ళ అవసరాలే, ప్రభుత్వాల ఎజెండా అవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటే అద్దంకి దయాకర్, ఈ తెలంగాణ రాష్ట్ర యువత కొరకు వ్యక్తిగతంగా కానీ కాంగ్రెస్ పార్టీ త్రూ కానీ ఎటువంటి కార్యాచరణ చేపడతారు? నిరుద్యోగ వృత్తి కొరకు కానీ వాళ్ళ ఉద్యోగ నియామకాల వరకు ఎటువంటి పోరాట దిశ ముందు జరుగుతారు? డెఫినెట్గా ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అవుతుంది, కానీ నిరుద్యోగులు యువత కొరకు, యువతుల కొరకు కూడా 60% ఆఫ్ ది తెలంగాణ పాపులేషన్ వీళ్ళు, వీళ్ళ కొరకు ఒక పెద్ద కార్యక్రమం. నేను సంఘంగా నాయకునిగా కూడా, రెండు రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కూడా తీసుకోబోతున్నా. అది చెప్పడం కంటే కూడా చేయడం బెటర్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, మీకు తెలుసు కొంతమంది ఆర్గనైజేషన్స్తో నేను మాట్లాడినా కూడా, ఎందుకంటే ఈ పొలిటికల్ ఎజెండాతో ముందుకు పోతే ఓట్ల రాజకీయాలు అవుతాయి. అసలు వాట్ ఈస్ ద పీపుల్స్ ఎజెండా ఒకటైతే, వాట్ ఈస్ ద యూత్ ఎజెండా? యూత్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది ఈ దేశానికి బలం, ఈ రాష్ట్రానికి బలం. నేను ఇప్పుడు యువకునిగా ఈ వర్గాలకు, యువ వర్గానికి, యువతకు, యువకులకు, యువతులకు, ఒక కార్యాచరణకు, యువకులానికి నేను ఒక ఒక ఎజెండాను వాళ్ళతోనే తయారు చేయించి వాళ్ళను ముందు పెట్టి నేను ఎన్నుకుంటా. ఇది నేను ఒక కాంగ్రెస్ పార్టీ కొరకు చేస్తున్నాను, పార్టీగా యువ కులం అంటే యువ కులం, యువ తరం కొరకు ఇది అన్ని పార్టీల ఎజెండాగా అయ్యేటట్టు కూడా నేను ప్లాన్ చేస్తాను. అది నాకు ఇప్పుడు కోవిడ్ టైంలో చేయడం కూడా అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ తప్పది, అది చేయాల్సిన అవసరం భవిష్యత్తులో వస్తుంది. అది కమ్యూనిస్ట్ అనుబంధ విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యువజన సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, సామాజిక యువ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నోళ్ళు కావచ్చు, వస్తే వాళ్ళు రావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. నేను పార్టీని బేస్ చేసుకోవట్లు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న యూత్గా అన్ని యూనివర్సిటీల్లో ఉండే ఎవరైతే నిజాయితీగా యువత కొరకు, ప్రజల కొరకు కొట్లాడాలనుకున్నారో వాళ్ళు నాయకులుగా ఎదగాలి. వాళ్ళ ఎజెండాను ప్రభుత్వాలకు, పార్టీలకు ముందు పెట్టాలి. ఇది ఒక సోషల్ మూమెంట్ లీడర్గా నాకు ఒక వచ్చిన ఆలోచన.
దాని బేసిక్ ఇన్పుట్ను నేను గత 2 నెలల క్రితం చేసిన మళ్ళీ కోవిడ్ పెరుగుతున్నది ఇప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకనే విషయం కూడా ఒకటి దాంట్లో ఉన్నది దాంట్లో వరుసమ్మటి రా ఎన్నికలే కదా దుబ్బాక దుబ్బాక తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత ఇప్పుడు నాగార్జునసాగర్ అయిపోయినాక ఇంకా మళ్ళీ ఇంకా ఈ మధ్యన కొంచెం ఎన్నికలు ఉండవు సో సోషల్ ఎజెండా దాంట్లో పర్టికులర్లీ యువత తర్వాత మహిళ అటు తర్వాత రైతు ఎందుకంటే రైతు కొంత ఊరటనిచ్చే పథకాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా రైతు కూడా క్రైసిస్లో పడబోతుంది కొత్త వ్యవసాయ చట్టాలతో ఇలాంటివి ఒక ప్రజా ఎజెండాని నేను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం నా వ్యక్తిగతంగా అది నాకు ఒక నా ఇచ్చ కూడా అది ఎందుకంటే సరే పార్టీ కార్యక్రమాలు ఉంటాయి పిసిసి అధ్యక్షుడు ఎవరైనా సరే వాళ్ళు చేసే కార్యక్రమాలకు నా వంతు సహకారం నా మేరకు చేస్తూనే నేను ఒక విజనరీగా ఈ ఆలోచనలు చేయడం వెనుక ఉద్దేశం కూడా పార్టీలే రాజకీయాలు అనుకుంటుంటారు అది తప్పు పార్టీలు మాత్రమే రాజకీయం కాదు ప్రజలు కూడా రాజకీయం ఎందుకు ఇప్పుడు అన్న హజారీ లాంటివాడు అవునన్నా కాదన్న అవినీతి మీద ఒక పోరాటం చేయగలిగింది కదా కేజ్రీవాల్ లాంటి ఒక ముఖ్యమంత్రిని చేయగలిగింది కదా ప్రజలు ఇప్పుడు మన రాష్ట్రంలో గతంలో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఎజెండాను తయారు చేసి ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అనుసరించేది లేకపోతే కాంగ్రెస్ పార్టీ చట్టాలు చేసేది ఆ రోజున్న టీడీపీ అనుసరించేది ఇది అకడమిక్ స్టడీ కంప్లీట్గా ఇప్పుడు యువకులంతా కలిసి ఒక ఎజెండా తయారు చేస్తే ఆ ఎజెండానే రేపు అన్ని రాజకీయ పార్టీలకు కలిసి ఇస్తారు వాళ్ళే ఇస్తారు నేను ముందుండ మళ్ళీ ఒక న్యూట్రల్ టీం యువతరం మనం యువకులం అని అనుకున్నాం కదా ఆ వర్గం ఏం లీడ్ చేస్తుంది నేను బ్యాకప్ ఉంటా వాళ్ళతో ఎజెండాను ఫిక్స్ చేసే దాంట్లో ఉంటా డెఫినెట్గా ఎందుకంటే ఒక సోషల్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ మన దగ్గర ఆ డెకోరం దెబ్బతింటుంది పార్టీలు అంటే పార్టీలకి చేయాలి పార్టీలు అంటే ఆ పార్టీ అంటే ఆ పార్టీనే ఇట్లా కాదు కదా సమాజంలో అన్ని పార్టీలు యువతకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా ఆ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఒక దళిత్ నాయకుడిగా కాకోకుండా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా కాకోకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా యువకుల కొరకు ఈ దేశ యొక్క శక్తే యువకులు వాళ్ళ ఐ మీన్ వాళ్ళ జీవన ప్రమాణాలను వెరగబడడానికి ఏంటి సామాన్యులు చట్టసభలోకి వెళ్ళాలని చెప్పేసేటువంటి ఒక ఆలోచనతో ఒక కార్యాచరణ చేపడతా ఉన్నారు అది త్వరితగతిన చేపట్టాలని అందులో సఫలీకృతులు కావాలని చెప్పి రెండు రాష్ట్రాల్లో కూడా చేస్తా ఎవరు ఏ పార్టీలకన్నా వెళ్ళిపోయిన మాకని అవసరం యువత కొరకు కొట్లాడేటోడు లీడర్ కావాలి దళితుల కొరకు కొట్లాడేటోడు లీడర్ కావాలి మహిళల కొరకు కొట్లాడే వాళ్ళు యువతులు కానీ యువకులు కానీ లీడర్లు కావాలి అంటే సమాజపు సోయిపోతున్నది కమర్షియల్ చదువుకోగానే ఉద్యోగమా లేకపోతే వ్యాపారమా లేక ఎట్లా బతుకుదేరు అనే ఒక అంశమే ఉంది కానీ ఒక కొత్త క్లాసు యువకుల్లో యువతుల్లో సమాజ హితం కొరకు చేయాలనే వాళ్లకు ఎవరు కూడా ఆసరాగా ఉండలేరు ఆసరా మనం కల్పిస్తే వాళ్ళ ఎజెండా ఎవరైనా ఎంచుకోనియండి ఇటన్న పోనియండి మన నేను దీన్ని పార్టీ బేసిస్గా నేను ప్లాన్ చేయను ఒకవేళ నా పార్టీకి అది బెనిఫిట్ అయితే నేను సంతోషపడతా కానీ నేను దీన్ని పార్టీ బేసిస్ని ఆలోచిస్తలేను సో సమాజ హితం కోసం ఎవరైతే ఉన్నారో అటువంటి యువకులను చట్టసభలకు పంపించడానికి మీ సహాయ సహకారాలు మీరు ఆసరాగా ఉంటారు వాళ్ళు నాయకులుగా తయారు కానివ్వండి చూజ్ అని ఏదన్నా కానివ్వండి అది వాళ్ళ ఇష్టం బట్ యువ ఎజెండా నేను ఒక ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది యువతకు ఉండే సమస్యలు ఎంతమంది అమ్మాయిలు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీలు పిహెచ్డీలు చేసి ఖాళీగా ఉంటూ బతుకు భారం అవుతూ ఒకవైపు సామాజిక ఎన్ని సమస్యలు ఉంటాయి తెలుసు కదా ఇటు యువకులు చెప్పుకోవడానికి పిహెచ్డీలు గల్ల ఎగిరేయడానికి రంగురంగుల అంగీలు కానీ వాళ్ళ రంగుల అంగీల మాటున ఉండే అక్షోభ ఎవరికి తెలియదు ఎవరైతే ఇప్పుడు చూడండి 18 నుంచి 30 లోపు ఉండే యువత బతుకు కొరకు పోరాటం నేను పిల్లల్ని నాతో ఎక్కువ యువత కనెక్టివిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తున్న పరిస్థితులు చూస్తే ఇంత ఘోరంగా బతుకైతే ఇప్పుడు దేశంలో అత్యల్పమైన ఉద్యోగ కల్పన స్థాయిలు ఉన్న రోజులు ఇవి 6.3% 100 మంది ఉంటే 6 మందికి ఉద్యోగాలు దొరుకుతున్న కాలం ఇప్పుడు ఇక్కడ 5 మందికి కూడా లేవు పేరుకు పిహెచ్డీలు చేయాలి ఎట్లా నేను ఇంత పెద్ద చదువుతాను ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసినటువంటి వ్యక్తి సివిల్ ఇంజనీర్ చేసినటువంటి వ్యక్తుల కంటే ఎలక్ట్రీషియన్గా పనిచేసేటువంటి వ్యక్తి యొక్క సంపాదన ఎక్కువ తాపి మేస్త్రి యొక్క సంపాదన ఎక్కువగా ఉంది అందుకే మేము ఇక్కడ కొన్ని విద్యాసంస్థలు హరీష్ రావు గారు ఒక వ్యాఖ్య ఉంది మీరు చూసారా లేదా అసెంబ్లీ సాక్షిగా ఎందుకని ఫీజు రిమెంబర్స్ విషయంలో ఇంకా కొన్ని విషయాలను మేము సడలించుకోవాల్సి వచ్చామంటే ఇప్పుడు ఆ దిశగా ముందుకు పోవట్లేదు వాళ్ళకంటే వీళ్ళ సంపాదనలు ఎక్కువ ఉన్నాయి అంటే అది అవగాహన లేని స్టేట్మెంట్ కానీ ఒక్కసారి ఈ ఎండాకాలం పనికి ఆర్మీ పథకానికి నువ్వు 2-3 మండలాలను బేస్ చేసుకో ఉత్తర తెలంగాణ ఒకటి దక్షిణ తెలంగాణ ఒకటి హైదరాబాద్
ఏం చేస్తున్నారు ఈ పిల్లలు ఎండాకాలంలో ఏం చేస్తున్నారు కాలేజీ లేని టైంలో ఏం చేస్తున్నారు అని ఒకసారి మీరు ఆ ఊర్లో బేస్ చేసుకొని ఎంత మంది యువకులు ఉన్నారు అని చెప్పి చూడండి మెజారిటీ శాతం యువకులు ఉపాధి హామీ పనికి పోయి గడపార వత్తుకొని సుతారి పనులకు పోతారు రంగులేయడానికి పోతారు క్యాటరింగ్లకు పోతారు పెళ్లిలకు టెలిఫోన్ బూతులలో పని చేస్తారు అసలు ఎంత ఆత్మగౌరవ సమస్య ఒక పీజీ స్టూడెంట్ పోయి గడపార పట్టుకొని అంటే అది ఆత్మగౌరవ సమస్య అంటే అది తక్కువ పని అంటలేను నేను ఒక కూలీ చేసే పని 100 రెట్లు ఒక ఉద్యోగి కంటే 100 రెట్లు ఎక్కువ కానీ తను అనుకున్న లక్ష్యం ఏటు తను చేస్తున్న పని ఏంటి ఇప్పుడు ఊర్లో ఎప్పుడు ఉండి చదువుకోకుండా పొలం పనులు చేసి వ్యాపారం చేసే పనులు చేస్తోలు చేస్తే గర్వంగా ఉంటది ఎందుకు వాళ్ళ వృత్తి అది కాబట్టి కానీ నేను చదువుకొని బాగుపడతానయ్యా అని ఊర్లోకి వెళ్లి బయటికి వెళ్లి వచ్చి మళ్ళా అదే పని చేసే పరిస్థితికి వచ్చినప్పుడు ఏం డెవలప్‌మెంట్ అన్నట్టు అది ముఖ్యంగా బీసీల్లో ఎస్సీల్లో ఎస్టీల్లో కనబడుతుంది నాకు నేను అది చూస్తున్నా మరీ తెలంగాణలోనైతే 54% బీసీ జనాభా ఉంటది ఉన్న యువతలో 60%లో 30% యువత బీసీ యువతనే వృత్తి కులాలు కునారిలినే అసలు లేవు ఒక మాట చెప్పాలంటే చేపలు పట్టుకొనే స్థాయి పీజీ స్టూడెంట్ ఉంటాడా లేకపోతే గొర్లు కాసే స్థాయి మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరో గొర్లు కాసేది కూడా నేను పేపర్లో చూసిన అంటే ఇక మరి ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి ఊర్లో ఉండి గొర్లు కాసుకుంటే అయిపోవు కదా మరి ఇంత చదువు ఎందుకు చదవాలి గొర్లు కాసే టెక్నాలజీ ఇంజనీరింగ్లో ఉన్నదా లేకపోతే వేరే టెక్నికల్ వాల్యూస్ ఉన్న వాటిని తీసుకుపోయి మళ్ళీ చేపలు పట్టాలనా ఇందుకు ఆ యువత చదివే నేటి పాలకుల రాజనీతి ఇదే కదా నేను అదే అంటున్నా కాబట్టి ఇక్కడ ఈ సామాజికంగా వెనుకబడిన వర్గాలు చదువుకున్నారు అంబేద్కర్ చైతన్యమో పూలే చైతన్యమో లేకపోతే మిగతా వర్గాల నుంచి వస్తున్న చైతన్యమో చదువుకున్నారు చదువుకున్న వాళ్ళని ఇట్లా నిర్వీర్యం చేసే ఒక కుట్ర జరుగుతుంది నేనేమంటున్నా ఒకటి ఉపాధి అవకాశాలను పెంచే ఎజెండాను తయారు చేద్దాం ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి మహా అయితే కేసీఆర్ కాదు ఈ దేశానికంతా తెలుసు కదా ప్రభుత్వ ఉద్యోగాలు అనేది 1%, 2% కంటే ఎక్కువ ఉండవు అన్న మీరేమో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే అధికార పక్షం తర్వాత ఒక్కొక్క మాట మాట్లాడతారు ఇంటికో ఉద్యోగం ఇచ్చా అని చెప్పేసి ప్రతిపక్షంలో ఐ మీన్ ఆ రోజు పోరాటం చేసేటప్పుడు కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడు బెంగాల్లో ఎన్నికలు జరుగుతుంటే మరో రాష్ట్రాలు జరుగుతుంటే కేంద్ర నాడు ప్రతిపక్షంలో అంటే అధికారంలో రావడానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇదే బీజేపీ పార్టీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి మళ్ళీ స్లోగాన్ అనుకుంటుంది అది 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 వయబుల్ స్టేట్మెంట్ కాదు ఇంటికో ఉద్యోగం అంటే మన దగ్గర 1 కోటి ఇండ్లు ఉన్నాయి కదా తెలంగాణలో 1 కోటి ఇండ్లు ఉన్నాయి 1 కోటి ఉద్యోగాలు గవర్నమెంట్ ఇవ్వగలుగుతుందా అది ప్రజలు నమ్మిండ్రు అంటే మోసపోయే ప్రకటనలు నమ్మొద్దు దళితుని ముఖ్యమంత్రి కూడా చేస్తా అన్నాడు వాస్తవమే కదా చేసిండా చేయకపోతే ఏమవుతుంది అయినా సరే ఓట్లు పడితే అంటున్నావు కదా నువ్వే తప్పుడు వాగ్దానాలు ఇచ్చినా కూడా వాళ్ళకే ఓట్లు వేస్తున్నా అంటున్నావు కదా ప్రజలు అది గమనిస్తారు నేను బట్ నేను ఇప్పుడు ఈ ఎజెండా మాత్రం స్పెసిఫిక్గా అనుకునేది ఎందుకంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేవు కాలేజీలలో యూనివర్సిటీలో పోయినాయి కాబట్టి రాజకీయ చైతన్యం లేదు యూనివర్సిటీలకు వచ్చే వరకు మొత్తం అణచివేత అయింది అసలు యువత నుంచి లీడర్షిప్ రావాలంటే వేదికలు లేవు రాజకీయ పార్టీలో ఎవరు ఏ రాజకీయ పార్టీకి వాళ్ళకు వేదికను ఇది ఒక సోషల్ మోటివ్స్తో ప్రజా చైతన్యాన్ని పెంచడంతో పాటు సామాజిక అంతరాలు తగ్గించడంతో పాటు ఒక సమసమాజపు లక్ష్యంతో ముందుకు పోయే ఒక డెమోక్రాట్స్ను తయారు చేసే ప్రయత్నం నేను చేస్తాను అది నా సోషల్ ఎజెండా ఒక అంబేద్కరిస్ట్గా ఒక కాంగ్రెస్వాదిగా నా ముందున్న లక్ష్యాల్లో ఒక యువత ఈ దేశంలో పుట్టిన యువకునిగా చదువుకున్నవారిగా అంతో ఇంతో అవగాహన పెంచుకుంటున్నవానిగా ఈ అవగాహనని మళ్ళీ మన యువతకి ఇస్తే ఇక భవిష్యత్ ఈ కార్యాచరణ యువత కోసం నేను ఒక మహాకార్యక్రమం తీసుకుంటా వంతుల వారిగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేను సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయడం ఒకటైతే ఒక మంచి రాజకీయ రాజనీతిని ఈ రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక మహా మూమెంట్ ఒకటి ప్లాన్ చేసుకుంటా ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా మన వ్యక్తిగతమైన అంశాలు అవుతున్నాయి లేదంటే ఆ పార్టీ అంశాలు అవుతున్నాయి కానీ ఒక సోషల్ రిఫార్మిస్టిక్ మూమెంట్స్ కూడా జరగాల్సిన అవసరం ఉంది అది దేశానికి ఎంతో అవసరం మనలాంటి యువకులందరూ కూడా దాంతో ఒక చైతన్యాన్ని పొందాలనే ఒక సదుద్దేశంతో భవిష్యత్తులో చేస్తున్నా దాన్ని ఇప్పుడు మేము తీయబోయే నెక్స్ట్ మూవీలో కూడా అది ఒక కార్యక్రమం బయోవార్ లాంటి బయోవార్తో కూడింది
అది సోషల్ ఈక్వాలిటీ మీద కూడా ఉంటుంది. కొంత ఒక సోషల్ డెమోక్రాట్స్ ఎట్లా ఉంటారని చెప్పే ప్రయత్నం కూడా అది మర్చిపోతున్నాం మనం. అసలు ఆ చర్చనే పక్కకు పోతుంది. అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ, గాంధీ గారి ఆలోచనలు కానీ, నెహ్రూవియన్ థియరీస్ కానీ, లేదంటే ఇప్పుడు వారు అనుకుంటున్న అంత్యోదయ ఉద్యమ నాయకుడైన వాళ్ళ స్ఫూర్తి ప్రదాతగా చెప్పబడుతున్న బీజేపీ మిత్రులు చెప్పబడుతున్న వాళ్ళందరి స్ఫూర్తులు కూడా దాంట్లో ఉంటాయి. అవన్నీ మర్చిపోయి రాజకీయాల కొరకు మనం కేవలం రాజకీయాలే చేస్తున్న వైనంలో కులసంఘ నాయకుడిగా కాకుండా, సారీ, కులసంఘ నాయకుడిగా అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మళ్ళా సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా ఇప్పుడు కథా నాయకుడిగా మళ్ళీ సమాజం కొరకు ఒక మెసేజ్ డెఫినెట్గా అది మరొక విధంగా అది ఇప్పుడు అదే మన ఎవరు బొమ్మకి మురళి గారు గతంలో ఈ శరణం గచ్చామి తీసిన మిత్రుడు దాన్ని తీస్తున్న పరిస్థితి. ఎప్పుడో తను నాతో తీయాలనే ఆలోచన వచ్చింది. అది ఈ మధ్య కాలంలో కార్యాచరణ కంటే సమయం కూడా ఉన్నది కాబట్టి, ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలకు సమయం కూడా ఉన్నది కాబట్టి, ఒక 2-3 నెలలు దానికి కొరకు ఆ మాధ్యమాన్ని కూడా విస్తృతంగా వాడుకుంటే అది కొంచెం ప్యాన్ ఇండియా మూవీ. అది ప్యాన్ ఇండియా మూవీ కొంచెం పెద్ద ఎత్తునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని మనం చెప్పాలనుకున్నది ఒక టీవీతో చెప్పిన దానికి, ఒక సోషల్ మీడియాతో చెప్పిన దానికి, సినిమాతో చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఓకే దయాకర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకున్న ఆశీర్వాదాలు నెరవేరాలని చెప్పేసి అది యువకుల కొరకు అయితే తీసుకున్నటువంటి కార్యాచరణ, మీ బయో వారు మూవీ ద్వారా, కథానాయకుడు ద్వారా, ఐ మీన్ బయోకు సంబంధించిన ద్వారా మీరు అనుకున్న ఆశ నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.